హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఈరోజు కథ కోడళ్ళ తిరుగుబాటు. ఒక గ్రామంలో ఒక అవధాన్లు గారు భార్య ఉండేవారు. వారికి ఒక పెద్ద ఇల్లు, కొంత భూవసతి ఉండేది. వారికి ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు ఉదయం ఇంటి వద్ద భోజనం చేసి దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని తిరిగి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చేవారు. గ్రామం గుడిలో రోజు పురాణం చెప్పేవారు అవధాన్లు గారు. భార్య సాయంకాలం వేళ పురాణం వినటానికి వెళ్ళి చీకటి పడ్డాక బస్తీ నుంచి తిరిగి వచ్చే కొడుకులతో సహా ఇల్లు చేరుకునేది. అవధాన్లు గారి ముగ్గురు కొడుకులకు పట్నంలోనే పెళ్లిళ్ళు అయ్యాయి. భార్యలు కాపురానికి వచ్చారు. వారు ముగ్గురు పట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళు భర్తలు పట్నంలోనే ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళు పల్లెటూరి జీవితం గడపవలసి వచ్చింది. ఇది వాళ్లకు నచ్చలేదు. సాయంత్రం పూట అత్తమామలు పురాణం వినటానికి వెళ్ళి చీకటి పడ్డాక తమ భర్తలతో ఇంటికి తిరిగి వచ్చే మధ్యకాలంలో ఆ తోడికోడళ్ళు తమ కష్టసుఖాలు మాట్లాడుకునేందుకు బోలెడంత సావకాశం ఉండేది. ఈ దిక్కుమాలిన పల్లెటూళ్ళలో ఏమీ తోచదు అన్నది పెద్ద కోడలు. అవును అక్క, ఈ ముసలాళ్ల మూలాన మన మొగుళ్ళు ఈ పల్లెటూరు వదలకుండా ఉన్నారు అన్నది రెండవది. మా ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడనే కదా, నన్ను మా వాళ్ళు ఇచ్చారు. పల్లెటూరి గబ్బిలాలులాగే బ్రతుకుతానని తెలిస్తే మా వాళ్ళు నన్నిక్కడ ఇవ్వకనే పోదురు అన్నది మూడవది. మొగుళ్లను పోరి వాళ్ల చేత బస్తీలో కాపురం పెట్టించటం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అందుకు పెద్దవాళ్ళు ఎంతమాత్రము ఒప్పుకోరు. కొడుకులేమో తల్లిదండ్రుల మాట జవదాటరు. ఆ మాటకు వస్తే మనం మాత్రం ముసలాళ్ల మాట జవదాటుతున్నామా అన్నది ఒకతే. అందుకే మనం మరి అలుసైపోయాం అన్నది మరొకతే. వాళ్ళు చెప్పిన పనులు మనం చెయ్యకపోతే ఏమవుతుంది అన్నది మూడవది. అత్తమామల మాట వినటం లేదంటే మన వాళ్లే మనల్ని తిడతారు అన్నది ఇంకొకటి. వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, కానీ చెప్పినంతవరకే చెయ్యాలి. ఏ పని ఆశాంతం చెయ్యకూడదు. ఇదొక రకం తిరుగుబాటు. అలా చేస్తే ముసలాళ్లకు మనతో ప్రాణం విసిగి మనల్ని వేరే కాపురాలు పెట్టుకోమని అంటారు అంటూ పెద్ద కోడలు మిగిలిన ఇద్దరికీ ఒక పథకం చెప్పింది. అది చాలా బాగుందని, అలాగే చేస్తామని మిగిలిన కోడళ్ళు కూడా అన్నారు. ముగ్గురు కోడళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు. అత్తగారు ఒక కోడలను ఇల్లు చిమ్మమని అనేది. ఆ కోడలు ఈ గదిలో దుమ్ము ఆ గదిలోకి, ఆ గదిలో దుమ్ము ఈ గదిలోకి చిమ్మి ఇల్లు చిమ్మాను అత్తయ్య అని అనేది. మామగారు మడిబట్ట ఆరేయమంటే మరో కోడలు బట్టను ఉన్నపలంగానే ఆరేసేది. అదేమంటే మామగారు మడిబట్టను ఉతికి ఆరేయమని అనలేదే అని అనేది. అత్తగారు ఏ కోడలినైనా అంట్లు తోమమంటే ఆ కోడలు అంట్లు తోమి కడగకుండా వదిలేసేది. ఆ కోడళ్ళ తిరుగుబాటు చాలాదాకా వెళ్ళింది. అత్తగారు మామగారికి అన్నం పెట్టమంటే విస్తట్లో అన్నం మాత్రమే పెట్టి కూర పప్పు పచ్చడి వేసేవాళ్ళు కారు. పొయ్యి మీద నుంచి అన్నం గిన్నె దింపమంటే దింపి కట్టెలు వార్పేవాళ్ళు కారు. పొయ్యి మీద ఏదైనా మాడిపోతుందేమో చూడమంటే మాడేదానికేసి చూసి ఊరుకునేవారు. కోడళ్ళ ఈ ప్రవర్తన ముసలి వాళ్లకు చాలా బాధాకరంగా పరిణమించింది. వాళ్ళు కోడళ్ళను ఏమీ అనక కొడుకులతో చెప్పుకున్నారు. కొడుకులు అంతా విని మీరేమీ దిగులు పడకండి, వాళ్ళ సంగతి మేము చూస్తాం అని అన్నారు. వాళ్ళు ముగ్గురు తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళు తమ తమ భార్యలను సంక్రాంతి పండగ రాబోతున్నది, ఏం కావాలి అని అడిగారు. నాకు కంచిపట్టు చీర అంటే ఎంతో ఇష్టం అన్నది పెద్ద కోడలు. నాకు బంగారు గాజులంటే తగని మోజు అన్నది రెండో కోడలు. నాకు చంద్రహారం మీద అమిత సరదా అన్నది మూడో కోడలు. ఇది జరిగాక ముగ్గురు కోడళ్ళు సంక్రాంతి పండగ కోసం ఆత్రంగా ఎదురుచూడసాగారు. మధ్య మధ్య వాళ్లకు అనుమానం వస్తూ ఉండేది. పెద్ద కోడలు తాను కోరిన కంచిపట్టు చీర ఏ రంగుదో చెప్పలేదు. రెండో కోడలు తనకే రకం బంగారు గాజులు కావాలో చెప్పలేదు. మూడో ఆవిడ చంద్రహారం బిల్లలు గుండ్రంగా ఉండాలో కోలగా ఉండాలో చెప్పలేదు. వాళ్ళ భర్తలు మళ్ళీ ఆ విషయం ఎత్తనే లేదు. ఇంతలో సంక్రాంతి పండగ రానే వచ్చింది. పండగ ముందు రోజు ముగ్గురు కొడుకులు ఏవేవో తెచ్చారు కూడా పండగ రోజు కోడళ్ళ ఆనందం చెప్పనవసరం లేదు. అందరూ సావిట్లో కూర్చొని ఉండగా పెద్ద కొడుకు కంచిపట్టు చీర తెచ్చి తల్లికిచ్చి, అమ్మ నువ్వు ఈ పట్టుచీర కట్టుకో, నా భార్య సంతోషిస్తుంది, దానికి కంచిపట్టు చీర ఇష్టమంట అని అన్నాడు. దానికి ఇష్టమైతే దానికే ఇవ్వకపోయావా అన్నది తల్లి.
ఏం కావాలి అని అడిగానమ్మా, కంచిపట్టు చీర తనకు ఇష్టం అన్నది కానీ కావాలని అనలేదు అన్నాడు పెద్ద కొడుకు. రెండో కొడుకు తల్లికి బంగారు గాజులిచ్చి పెట్టుకోమ్మా, నీ కోడలికి ఇవ్వంటే తగని మోజట అని అన్నాడు. మూడో కొడుకు తల్లికి చంద్రహారమిచ్చి అలాగే అన్నాడు. ముగ్గురు కోడళ్ల ముఖాలు అవమానంతో ముడుచుకుపోయాయి. వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు. వాళ్ళు అత్తమామల కాళ్ల మీద పడి తమకు తగిన శిక్ష అయిందని క్షమించమని అన్నారు. అత్తగారు కోడళ్లను బుజ్జగిస్తూ, మీ వస్తువులు మీరు తీసుకోండ్రా, ఈ వయసులో నాకు ఇవన్నీ కావాలా అని అన్నది. అటు తరువాత ఆ కోడళ్ళు అత్తమామలను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ బుద్ధిగా మసులుకున్నారు. ఈ విధంగా కోడళ్ళ తిరుగుబాటు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు నెమ్మని లక్ష్మి. మరొక మంచి కథ చేపల బావి. అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి కొద్దిమేర దున్ని వ్యవసాయం చేయటానికని నిశ్చయించాయి. ఒకనాడు మిగిలిన జంతువులతో పాటు నక్క, కుందేలు కూడా పార పలుగు పట్టి పనిచేయసాగాయి. సూర్యుడు క్రమంగా పైకెత్తుతున్నాడు. నెత్తి మాడిపోతుంది. కుందేలు కొంతసేపటికల్లా ముచ్చెమటలు పట్టి అలిసిపోయింది. కానీ పనిచారించి విశ్రాంతి తీసుకుంటే సోమరిపోతని, మిగిలిన జంతువులు తిడతాయని భయపడింది. అట్లాగే పళ్ళు బిగువన కొంతసేపు కింద మీద పడుతూ మిగతా జంతువులతో పాటు పనిచేసింది. కానీ మరికొంతసేపటికి కుందేలు పని అయిపోయింది. ఎక్కడైనా చల్లని మాటున విశ్రాంతి తీసుకోకపోతే ప్రాణం పోయేటట్టుగా ఉంది. కొంతసేపు తీవ్రంగా ఆలోచించి కాలిలో ఏదో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా బాధ నటించి అది మెల్లగా యువతలకి వచ్చేసింది. తరువాత కొంచెంసేపు ఆగి ఇతర జంతువులు చూడకుండా జాగ్రత్తగా పొదల వెనుకగా దౌడు తీసి దూరంగా ఉన్న తోటబావి దగ్గరికి చేరుకుంది. ఆ బావి చెట్టు నీడన ఉన్నది. దానికి ఒక గిలక, గిలక మీదగా పొడవాటి తాడు, తాడు రెండు చివరల రెండు బొక్కనలు ఉన్నాయి. ఆ బావి నీడ చూడగానే కుందేలుకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అది ఒక్క దూకున వెళ్ళి బొక్కెనలో పడింది. మరుక్షణమే ఆ బొక్కెన కుందేలు బరువు మూలాన అడుగుకు దిగసాగింది. కుందేలుకు ఒక్క క్షణం కంగారు ఎత్తుకొచ్చింది. కానీ ఆ తరువాత ఏమైతే అది అవుతుందనుకొని కుందేలు బొక్కెనలో కదలకా మెదలకా పడుకున్నది. నీటిని తాకగానే బొక్కెన నిలిచిపోయింది. కుందేలు కంగారులో అటూ ఇటూ కొట్టుకున్నట్లయితే మునిగిపోయే పనే. కుందేలు మీద నక్క ఒక కన్ను వేసే ఉంచింది. అందుచేత ముళ్ళు విరిగిందని వంకపెట్టి కుందేలు పనిమాని యువతలకు రాగానే నక్క అటూ ఇటూ చూసి చల్లగా తను కూడా జారుకొని కుందేలు వెనకడితే వచ్చింది. కుందేలు బొక్కెనలో దూకి బావి అడుగుకు వెళ్ళిపోవటం నక్క అంత దూరం నుంచి చూసింది. ఈ కుందేలు ఏదో ఉపయోగం లేనిదే ఈ బావిలోకి దిగి ఇంతసేపు కూర్చోదు, లోపల ఏదైనా తినే వస్తువు దాచిందేమో అని అనుకుంటూ నక్క మెల్లిగా బావిని సమీపించి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండటం చేత నక్కకు ఏమీ కనిపించలేదు. కుందేలు బావా అని నక్క పిలిచింది. ఎవరది నక్క బావా అని లోపలి నుంచి కుందేలు కేక పెట్టింది. అక్కడ ఏం చేస్తున్నావేంటి అని నక్క అడిగింది. చేపలు పడుతున్నాను బావా, తెప్పలు తెప్పలుగా ఉన్నాయి, కావాలంటే ఆ బొక్కెనలో ఎక్కి నువ్వు కూడా ఇక్కడికే రా అని అన్నది కుందేలు. పైకి వచ్చి ఉన్న బొక్కెనలోకి నక్క ఒక్క గెంతున దూకింది. కుందేలు కన్నా నక్క బరువు కావటం చేత నక్క ఎక్కిన బొక్కెన క్రమంగా కిందికి దిగి కుందేలు ఎక్కిన బొక్కెన పైకి రాసాగింది. మధ్యదారిలో రెండు బొక్కెనలు ఒకదాన్ని ఒకటి దాటేటప్పుడు కుందేలు, నువ్వు చేపలు పడుతూ ఉండు బావా, నేనిప్పుడే వస్తాను అని అన్నది. త్వరలోనే కుందేలు పైకి వచ్చి బయటికి దూకి ఇంటిదారి పట్టింది. ఆ రోజు పని పూర్తి చేసుకొని మిగిలిన జంతువులు మంచినీటి కోసం బావి వద్దకు వచ్చి పైకి లాగేదాకా నక్క పాపం బావిలోనే ఉండిపోయింది. ఈ విధంగా చేపల బావి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే చందమామ కథలని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. ఆ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.